యువజన నాయకులపై చేసిన దాడిని ఖండిస్తూ మేడ్చల్ బస్ స్టాప్ దగ్గర మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు. విద్యార్థి యువజన నాయకులపై చేసిన దాడిని ఖండిస్తూ మేడ్చల్ బస్ స్టాప్ దగ్గర మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు భారత విద్యార్థి ఫెడరేషన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ నాయకులు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పడాల శంకర్ మాట్లాడుతూ మేడ్చల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రులు ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులపై దాడిని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని పేర్కొన్నారు. తెరాస కౌన్సిలర్లు ప్రజాసేవకు పనికి రారని మల్లారెడ్డి విద్యా సంస్థలకు వాచ్మెన్ల రక్షణకు కట్టుదిట్టంగా పనిచేస్తారని మల్లారెడ్డి తమ విద్యా సంస్థలకు సంరక్షణగా ఉంటాయని తెలియజేస్తూ మాపై దాడి చేసిన మల్లారెడ్డిపై డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేంత వరకు పోరాటం కొనసాగించే బాధ్యత తమపై ఉందని అన్నారు. తెరాసలో రాజకీయ నాయకులు ప్రజాసేవకులు కాదని మరోసారి తెలంగాణ రాష్ట్రానికి ప్రజలందరికీ మేలుకొనే విధంగా మేడ్చల్ మల్లారెడ్డి పని మనుషులుగా వ్యవహరించారని అన్నారు. ఎస్ఎఫ్ఐ 15 సంవత్సరాలుగా నేచర్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తుంటే కేఎల్ఆర్ సుధీర్ రెడ్డి మల్లారెడ్డి ముగ్గురు కూడా మోసం చేస్తూ వచ్చారని అన్నారు. ఇక మోసకపోవడానికి నియోజకవర్గ విద్యార్థులు లేరని ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డబ్బు బలం అధికార బలం ఉందని అహంకారంతో వ్యవహరించిన తెరాస నాయకులు మేము పెన్నులు పట్టుకున్నాం కాబట్టి ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నాం, మేము దాడులు చేస్తే తట్టుకునే శక్తి మీకు ఉందా అని ప్రశ్నించారు. విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు పాతాళంలోకి వెళ్ళాలి తప్ప ఎదగలేకపోయాయన్నారు. చరిత్ర తెలుసుకున్న వాళ్ళు చదువుకున్న వారు రాజకీయాల్లో ఉంటే వ్యవస్థ బాగుపడుతుందని ఇలాంటి టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్నంత కాలం పేద విద్యార్థులు చీకటి బతుకుల్లోకే పరిమితం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షుడు కాశీ నాయకులు సిద్ధు రాజు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం మేడ్చల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మల్లారెడ్డి గారికి విన్నవించుకోవడానికి వెళ్తే తెరాస నాయకులను తెరాస కౌన్సిలర్లను విద్యార్థులపై దాడికి ఉచ్చుకొల్పినటువంటి మల్లారెడ్డి వెంటనే రాజీనామా చేయాలి, లేకపోతే విద్యార్థి సంఘాలుగా ఇంటిని ముట్టడిస్తాం. మల్లారెడ్డి సమక్షంలో విద్యాశాఖ మంత్రి సమక్షంలో దాడి చేసినటువంటి కౌన్సిలర్లు రాజీనామా చేసి విద్యా సంస్థలకు వాచ్మెన్లుగా చేరండి, మీరు ప్రజాసేవకు పనికిరారని భారత విద్యార్థి ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. మేడ్చల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే 7 నుంచి 9 మండలాల విద్యార్థులు 2000 నుంచి 5000 మంది విద్యార్థులు ఉచితంగా ఉన్నత విద్యకు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మల్లారెడ్డి స్వార్థంతో మేడ్చల్కి డిగ్రీ కళాశాల వస్తే మల్లారెడ్డి యూనివర్సిటీ డిగ్రీ కళాశాల పెట్టుకోలేననే స్వార్థంతోనే ఈరోజు డిగ్రీ కళాశాలను అడ్డుకుంటున్నాడు. కాబట్టి సిఎంఆర్ విద్యా సంస్థలనన్న ప్రభుత్వ విద్యా సంస్థలకు అప్పేపాలి, లేకపోతే మల్లారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులపై దాడి చేయించడం మేము చూసుకుంటాం, నీ సంగతి ఏందో చూస్తామని ఎస్ఎఫ్ఐ తరఫున హెచ్చరిస్తున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.